మున్సిపల్ ఎన్నికలు యథావిధిగా కొనసాగుతాయన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తులు, హైకోర్టు సూచనలతో ఎన్నికల ప్రక్రియ కొనసాగింపుపై తమ ఉద్దేశం తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా కరోనా జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నామని, కోవిడ్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. మధ్యలో ఎన్నికల ప్రక్రియను ఆపకుండా కొనసాగించాలని ప్రభుత్వం కోరిందన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. దీంతో సంబంధిత అధికారులతో చర్చించి ఎన్నికల ప్రక్రియ కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికలు యథావిధిగా కొనసాగుతాయన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తులు, హైకోర్టు సూచనలతో ఎన్నికల ప్రక్రియ కొనసాగింపుపై తమ ఉద్దేశం తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా కరోనా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, కోవిడ్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. మధ్యలో ఎన్నికల ప్రక్రియను ఆపకుండా కొనసాగించాలని ప్రభుత్వం కోరిందన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. దీంతో సంబంధిత అధికారులతో చర్చించి ఎన్నికల ప్రక్రియ కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, ఓవర్ టు యూ. అయోగిత ముందు నుంచి అనుకున్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం తాను అనుకున్నది చేస్తూ వస్తుంది. అయితే మొదట రాష్ట్రానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు, ఒక టీఆర్ఎస్ పార్టీ మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా ఇప్పుడు కరోనా, రాష్ట్రంలో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉంది, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాయిదా వేయాలని చెప్పేసి హైకోర్టును కూడా కోరడం జరిగింది. దాంట్లో భాగంగా హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ను సంప్రదించాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఉన్న కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాయిదా వేయాలని చెప్పి కోరడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీసీ కూడా ఒక లేఖ రాయడం జరిగింది. దాంతోపాటుగా ఒక ఏదైతే హెల్త్ ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖకు కూడా ఒక లేఖ రాసింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్థసారథి బృందం కూడా కోరడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కూడా కోవిడ్ పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి, ఖచ్చితంగా ఇటు ప్రచారానికి సంబంధించి కానీ మిగతా అన్నింటినీ కూడా కోవిడ్ గైడ్లైన్స్ను పాటిస్తూ నిర్వహించాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ వారికి తెలిపింది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు 60% పైగా ఎన్నికలకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలను కొనసాగిస్తే బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ప్రభుత్వం కోరింది. దాంట్లో భాగంగానే ఈరోజు పొద్దున కొద్ది రోజుల క్రితం కోవిడ్ బారిన పడి పార్థసారథి కూడా రాష్ట్ర హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు, నిన్ననే కోలుకోవడం జరిగింది. ఈరోజు ఏదైతే ఎన్నికల కమిషన్కి సంబంధించిన అధికారులందరితో కూడా ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ నిర్ణయం మేరకే ప్రభుత్వాన్ని మేము కోరాము, ఎన్నికల కమిషన్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సగానికి పైగా కూడా పనులన్నీ పూర్తయ్యాయి, కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలను కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వం కోరింది. దాని మేరకే ఈ సమీక్ష సమావేశంలో ఎన్నికలను కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా అధికారికంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రశ్నోట్టు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా నైట్ కర్ఫ్యూ ఏదైతే చేసిందో, నైట్ కర్ఫ్యూతో పాటుగా నైట్ కర్ఫ్యూలో ప్రచార సమయాలను కుదించడం కానీ సభలు సమావేశాలకు సంబంధించి ఈ లౌడ్ స్పీకర్ల వినియోగానికి సంబంధించి వాటిని అయితే ఏర్పాటు చేసింది. ముఖ్యంగా పార్టీల వారీగా కనుక చూసుకుంటే ఇటు నిన్న బీజేపీ పార్టీ కూడా ఎన్నికలను వాయిదా వేయాలి, రాష్ట్రంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు ఎక్కువైపోతూ ఉన్నాయి, ముఖ్యంగా నాగార్జునసాగర్ తర్వాత బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ స్వయంగా సీఎం కేసీఆర్ కూడా నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారం తర్వాత సీఎం కేసీఆర్ కూడా కరోనా పాజిటివ్ వచ్చింది కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొనైనా ప్రజల భాగస్వామ్యం, ప్రజలను ఖచ్చితంగా కోవిడ్ నుంచి బయటపడాలంటే ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీని తర్వాత ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అన్ని పార్టీలు కూడా కోరడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు, ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మరొకవైపు ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు సూచించింది. మరొకవైపు ఏదైతే ఈ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలు, 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో కూడా ఈ జిహెచ్ఎంకి సంబంధించి లింగోజిగూడలో కూడా ఎవరు
ప్రజలైతే స్వచ్ఛందంగా మా ఇళ్లలోకి రాకండి, మీరు ఓట్లు అడగకండి, కరోనా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పేసి బోర్డులు పెట్టుకోని చెప్పి బోర్డులు కూడా పెట్టుకుంటున్నారు. మనం మొన్నటికి మొన్న వరంగల్ పద్మశాలి కాలనీలో కూడా చూశాం, అక్కడ కూడా ప్రజలంతా కూడా మా ఇళ్లలోకి రాకండి, మీరు ఓట్లు అడగకండి, మేము వేస్తాం కానీ ఇప్పుడు కరోనా పరిస్థితి బాగాలేదు ఖచ్చితంగా అని చెప్పేసి కూడా వారంతా కూడా బోర్డులు పెట్టుకోవడం జరిగింది. రాష్ట్రంలో కరోనా ఇంత విలయతాణం చేస్తుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఎన్నికల వైపే మొగ్గు చూపింది. ఇది దీనికి సంబంధించిన వివరం.